హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మావూరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారి నవల అపురూప ఆడియో 12వ భాగం వినిపించబోతున్నాను. హరికృష్ణ శర్మిష్ఠల వివాహపు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. వెంకన్న వెళ్లి ఏ రోజు వార్తలు ఆ రోజు అందిస్తున్నాడు రూపకు. శర్మిష్ఠ పెళ్లి కూతురవుతుండగా కేశవరావు నగల పెట్టి తెచ్చి ఇచ్చాడు. కళ్ళు వెడల్పు చేసి చూసింది శర్మిష్ఠ. అంకుల్, ఇవి అమ్మలేదు. లేదమ్మా, రూపవి మీ నాయనమ్మవి, అవసరానికి అమ్మాం అన్నాడు. ఆమెకు కళ్ళమ్మట నీళ్లొచ్చాయి. బూటీలున్న తెల్ల పట్టుచీర ఒక ఉంగరం తెచ్చి ఇచ్చాడు వెంకన్న. అక్కయ్యా ఆశీస్సులని చెప్పారమ్మా అన్నాడు. శర్మిష్ఠకు దుఃఖం పొంగుకొచ్చింది. కాని ఆమెకు హరికృష్ణ అన్న మాట గుర్తుకొచ్చింది. కేశవరావు చెప్పిన ఆశాజనకమైన మాటలు గుర్తుకొచ్చాయి. ఆమె మౌనంగా వివాహానికి అక్క పంపిన చీర కట్టుకుంది. కేశవరావు కన్యాదానం చేశాడు. ఊరంతా పెళ్లికొచ్చారు. వాళ్లు చెవులు కొరుక్కోవడం గమనిస్తూనే ఉంది. అది రాయలకు ఎంత దెబ్బో ఆమెకు బాగా తెలుసు. ఆమె అన్యమనస్కంగా ఉండగానే వివాహపు తంతు ముగిసింది. వారిద్దరూ కేశవరావు దంపతులకు నమస్కరించారు. ఊరు ఊరంతా వివాహపు వేడుకల్లో పాల్గొన్నారు. సాయంత్రం హైదరాబాద్ నుండి ప్రసిద్ధ వైణికుణ్ణి తెప్పించి పాట కచేరీ ఏర్పాటు చేశారు. రిసెప్షన్లా పెట్టారు. ముద్దు ముద్దే, చదువుకున్నవాడు చదువుకున్నవాడే. రాయలు గతిలేనట్టు పెళ్లి చేసుకున్నాడు. డాక్టర్ గారు చూడు అంటూ మురిసిపోయారు కొందరు. మా అయ్యకు అడగచేతగాదని కాదు, రూపమ్మకు అప్పుడు పెద్ద దిక్కెవరున్నారని వీరయ్య ఉడుక్కున్నాడు. మెరిసేదంతా మేలిమి కాదని తెలిసినా ఆ మెరుపుకే ఆకర్షితులయ్యి వెరపు ప్రకటిస్తారీ జనం. వెంకన్నకు బట్టలు కొన్నారు. అతని మనసు లావాలా ఉడుకుతున్నా కాలం కదలిక ఎరిగినవాడు కాబట్టి ఓ నిట్టూర్పు వదిలాడు. హరికృష్ణ వారం రోజుల పాటు హనీమూన్కి వెళ్ళొచ్చాడు. బెంగుళూరు, ఊటీ తిరిగొచ్చారు. కేశవరావు వెళ్లిపోయాడు. అతని లాలింపులో ప్రేమలో సర్వం మర్చిపోయింది శర్మిష్ఠ. ఆమెకు అంతా మిథ్య, తను భర్త ఇద్దరే నిత్యం అన్నట్టుంది. అలసట తీరాక ఓ రోజు ఇద్దరూ తీరిగ్గా కూర్చున్నారు. నాకు వెళ్లి చదువు పూర్తి చేయాలనిపించడం లేదండి, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అంది దిగులుగా భర్త వంక చూసి. శర్మి ఇట్రా అన్నాడు ఉయ్యాల బల్ల మీద పడుకుని హరికృష్ణ. ఏవండి, వచ్చి అతని పక్కన కూర్చుంది శర్మిష్ఠ. ఇదిగో చూడు, మనం పెళ్లి చేసుకుంది గౌరవించుకుంటూ మనసులో లేని ప్రేమలు నటించడానికి కాదు, హరి లేదా కృష్ణ అని పిలు అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు. అలాగే హరి అనబోయి టక్కున ఆగిపోయింది శర్మిష్ఠ. ఆ హరి అన్న పదం తన అక్క నోట ఎంత మధురంగా అనురాగపూరితంగా పలికేదో తనకు బాగా తెలుసు. ఏది, ఒకసారి గట్టిగా చెప్పు అన్నాడతను. అలాగే కృష్ణ అంది అతని భుజం మీద తలవాల్చి. గుడ్, చూడు శర్మి, నువ్వు చదివే చదువు మామూలుది కాదు. నేను అమెరికా వెళ్ళక ఇక్కడుంది ఎందుకో తెలుసా? కేవలం నీ చదువు కోసం. నిన్ను ఒంటరిగా వదలడం ఇష్టం లేదు. ఈ రెండు మూడేళ్లు ఇక్కడ పనిచేసి మీ నాయనమ్మ రుణం తీర్చుకుంటాను అన్నాడతను. ఏం మాటలండి, మా నాయనమ్మదంతా మా ఇద్దరిదే కదా అంది. అందుకే ఈ పేపర్పై సంతకం పెట్టు, నువ్వు నాకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినట్టన్నమాట అన్నాడతను టైప్ చేసిన కాగితాలు అక్కడ పెట్టి. అవసరమంటారా అంది ఎటో చూస్తూ శర్మిష్ఠ. అవును శర్మి, ఏ చిన్న విషయానికైనా నిన్ను పిలవడం, నీ చదువు పాడు చేయడం నాకు ఇష్టం లేదు. ఆదివారం ఒకసారి వస్తాను అన్నాడు. శర్మిష్ఠ ఆ కాగితాలపై సంతకం పెట్టింది. గుడ్ గర్ల్, నువ్వు నిశ్చింతగా చదువుకో, నేనిక్కడ అన్ని చూసుకుంటాను అన్నాడు హరికృష్ణ. శర్మిష్ఠ నిశ్చింతగా అతని భుజంపై తలవాల్చి కళ్ళు మూసుకుంది. హరికృష్ణ చిన్నగా నవ్వాడు. రాయలకు రొట్టెలు బల్ల మీద పెట్టింది రూప. అతను కూర్చుని రూపను పిలిచాడు. ఉదయం రొట్టెలు తింటే ఇక నాకు ఈ తలుపులు సరిపోవు అందామె. మరి నాకు సరిపోతున్నాయి కదా అన్నాడు రాయలు. మీరు రొట్టెలు తింటారు, అంత శ్రమ చేస్తారండి, నాకు అరిగేదెలా చెప్పండి అంటుండగానే పనికుర్రవాడు మల్లేష్ పరుగున వచ్చాడు. అమ్మా, మన ఇంటికి ఎవరో వస్తున్నారు అన్నాడు కంగారుగా. రూప ఎవరై ఉంటారా అని బయటకొచ్చింది.
సిగరెట్ కాలుస్తూ ఆ పరిసరాలను చూస్తూ నిలబడ్డాడు హరికృష్ణ. రూప ఒక్క క్షణం ఆలోచించింది. వివాహం అయ్యాకైనా శర్మిష్ట అతను వస్తారని ఆశించింది. అతను రాలేదు. ఈరోజైనా వచ్చాడంటే ఏదో ప్రత్యేకమైన కారణం ఉంది అనుకుంది. తలుపులో బొమ్మల శాంతి దూతల గంభీరమైన సముద్రంలా నిలబడిన రూపను చూడగానే హరి హృదయం విహంగమైంది. రూపా అన్నాడు. ఆ గొంతులో ఆరాధన అనురాగం పోటీపడ్డాయి. రాహరి వారున్నారు అంది నవ్వుతూ. ఆ వారు అన్న మాట అతని హృదయాన్ని ముక్కలు ముక్కలు చేసింది. సిగరెట్ కాలి కింద వేసి కసిగా నలిపేశాడు. ఈ పరదాలన్నీ అమ్మమ్మగారు కొన్నారనుకుంటాను అన్నాడు. అవును హరి, ఆ ఇంటికి తాళం పడింది, ఊరికే పాడవడం ఎందుకని తెచ్చాను అంది కుర్చీ చూపిస్తూ. మంచి పని చేశావు, అవి కొనాలన్నా మీలాంటి వారి వల్ల అయ్యే పన అన్నాడతను. రూప హృదయంలో గుణపం దిగబడింది. నీ వారేరి, అంట్లు తోమిస్తున్నావా ఏ పక్కపక్క నవ్వాడతను. తనను అవమానించడానికే వచ్చాడని అర్థమైందామెకు. అమెరికాలో అదే పనిచేసి మీలాంటి విద్యార్థులు పొట్టపోసుకుంటారట కదా అంది తను స్పోర్టివ్గా తీసుకుంటూ. రూప అంత త్వరగా జవాబిస్తుందని భావించని హరి తెల్లబోయినట్టు చూశాడు. ఎవరు రూప? రాయలడిగాడు. రాహరి ఆహ్వానించిందామె. అతనికి పలహారాలు పెట్టబోయింది. అతను అంగీకరించలేదు. నాకీ రొట్టెలు అలవాట్లేదు రూపా అన్నాడు. టీ కాఫీ తీసుకుంటావా అంది మర్యాదకు. రాయలు కూడా నవ్వుతూ మర్యాద చేశాడు. ఈ బల్ల కూడా బంగాళాలోది అనుకుంటాను అన్నాడు కూర్చోకుండానే. రాయలు ఒకసారి తలెత్తి అవునన్నట్టు తలాడించాడు. అవును హరి, ఈ బల్ల, హాల్లో ఉన్న మంచం, నా పుస్తకాల బీరువా బట్టల బీరువా అన్ని మా ఇంట్లోవే ఏ అంది కాస్త రోషంగా. చూడు రూప, నిన్న ఇవ్వమని అడగడానికి రాలేదు. నీకు శర్మిష్ఠకు చెందిన వస్తువులు ఒక్కదానివి వాడుకోవడం వింతగా ఉంది. అఫ్కోర్స్ నేను తలుచుకుంటే నిమిషంలో కొనగలను. అసలు అవి ఎవరు తీశారో తెలియాలి కదా అన్నాడు నిదానంగా. రూపకు చేతిలో ఉన్న చెంబు అతని ముఖాన విసిరి కొడదామన్నంత కోపం ముంచుకొచ్చింది. కానీ నిగ్రహించుకుంది. చూడు హరి, ఇలా సూటిపోటి మాటలెందుకు? నేను తెచ్చిన సామానుకు 10 రెట్లు వదిలేశాను మృదువుగా చెప్పింది. ఆ సామాను కొట్టులో నేను ప్రాక్టీస్ పెట్టాలా? ఈ బిల్డింగ్ ఇచ్చేకన్నా ముందు నా అనుమతి కోరారా? వెటకారంగా అడిగాడు. అప్పటికి నీకు మాకు ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవు, శర్మిష్ఠని అడిగాను. అదీకాక బంగాళా ఖాళీగా ఉంటే గబ్బిలాలు కూర్చుంటాయి అంది తీక్షణంగా రూప. శర్మిష్ఠ చిన్నపిల్ల, తనకేం తెలియదు. ఇదిగో నాకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చింది అన్నాడు కాగితాలు చూపుతూ. రాయలు చెయ్యి కడుక్కుని వచ్చాడు. అతనికి పాలిచ్చింది. డాక్టర్ గారికి కూడా ఇవ్వు అన్నాడు. వారికి పల్లెటూరి పాలు నచ్చుతాయో లేదో మరి అంది నవ్వడానికి ప్రయత్నిస్తూ రూప. ఇవ్వడం మన ధర్మం, తీసుకోవడం మానేయడం వారిష్టం అన్నాడు రాయలు. రాయలు గారు, ఇన్ని ధర్మ పన్నాలు చెప్పే మీరు, చేసేవన్నీ అధర్మం పనులే. ఇద్దరక్కా చెల్లెళ్లకు చెందిన బంగళాను ఒక్కరు తమ స్వార్థం కోసం వినియోగించడం ధర్మమా అన్నాడు నిర్లక్ష్యంగా తలెగరేసి హరికృష్ణ. ధర్మకార్యం కోసం బంగళా ఇవ్వడం అర్థం లేకుండా అధర్మం అంటే నేనేం చెప్పగలను అన్నాడు బాధగా రాయలు. ధర్మకార్యమా? పక్కున నవ్వాడు హరికృష్ణ. రూపకు కంపరంగా ఉందా పరిస్థితి. మీరు మిషనరీ దగ్గర డబ్బు తీసుకున్న సంగతి నాకు తెలియదనుకోకండి. ఊరంతా అమాయకులు కావచ్చు కానీ నేను కాను అన్నాడు కోపంగా హరికృష్ణ. నిన్ను అమాయకుడు అనుకునే మూర్ఖులం కాము హరికృష్ణ గారు. మీరు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన సంగతి మా వారికి తెలియకపోయినా నాకు బాగా తెలుసు. మేము డబ్బు తీసుకున్నట్టు నిరూపించగలవా? ఈసారి రూప కంఠంలో కరుకుదనం కరకరలాడింది. లంచాలు తీసుకునేవాడు నిరూపణకు అందేలా తీసుకోడని నాకు తెలుసు రూపాదేవి. ఇప్పుడు నన్ను ఊళ్ళో ఉండి ప్రాక్టీస్ చేయమంటారా వెళ్ళిపోమంటారా అది చెప్పండి మొదట అన్నాడు రోషంగా కుర్చీలో నుండి లేచి. నా ఇష్ట ప్రకారం నడుచుకుంటారా అంది రూప. కాదు, ఈ ఊళ్ళో ప్రాక్టీస్ పెట్టి టైగర్ ఇంద్రమ్మ నుండి రుణ విముక్తుని కావాలని అన్నాడతను. అయితే అమెరికన్ ఆసుపత్రి సూపరింటెండెంట్ తో మాట్లాడతాను, మీరక్కడ చేరుకోండి అంది రూప. అదేం లాభం లేదు,
నేనెవరి చేతి కింద బానిసలా బ్రతకడం ఇష్టం లేదు. నేను సర్జరీ స్పెషలైజ్ చేశాను అన్నాడు హరికృష్ణ గొప్పగా. మరి ఆ బంగాళా నాకు స్వాధీనమైతే స్వంతంగా ప్రాక్టీస్ పెట్టుకుంటాను అన్నాడతను. బంగాళా మొత్తం కావాలా? అవును, బంగాళాయే కాదు ఇక్కడ బడి కూడా అవసరం. ఆ గదులు కూడా కావాలి ఇన్ పేషెంట్లకు ఇవ్వడానికి అన్నాడు హరికృష్ణ. అదెలా సాధ్యం? అడ్డుగోడ కట్టడానికి, బంగాళాను బాగు చేయించడానికి వాళ్ళు బోలెడు ఖర్చు పెట్టారు అంది రూప. అది సాధ్యమో అసాధ్యమో నాకు తెలీదు. నాకు వారం రోజుల్లో బంగాళా స్వాధీనం చెయ్యాలి. నా భార్య కూడా డాక్టరే, ఇద్దరం దాన్ని నడుపుకుంటాం, లేదంటే కోర్టు ద్వారా తీసుకుంటాం అన్నాడతను బయటకు వెళ్తూ. హరి? ఆశ్చర్యంగా పిలిచింది రూప. నా పేరు డాక్టర్ హరికృష్ణ, నేను చెప్పేది చెప్పాను, తర్వాత మీ ఇష్టం అన్నాడు బయట అడుగు పెడుతూ అతను. ఆ బంగాళా శర్మిష్ట ఒక్కదాందే కాదు, నాకు భాగం ఉంది చెప్పింది రూప. నువ్వు గత 5-6 ఏళ్లుగా బడి పెట్టుకుని సంపాదించుకున్నావు. ఈ 5-6 ఏళ్లు మేం వాడుకుని ఆ తర్వాత ధర కట్టి డబ్బు మీ ముఖాన పారేస్తాం అని చరచరా వెళ్లిపోయాడతను. రూప రాతి బొమ్మలా మాటలు రానట్టు నిలబడిపోయింది. రూప, రాయలు పిలిచాడు. ఏమండి? అతని చేతుల్లో ముఖం దాచుకుంది రూప. ఇవన్నీ మన జీవితానికి పరీక్షలు రూప, అధైర్యపడితే ఎలా? ఓదార్పుగా ఆమె వీపు నిమిరాడతను. వెంటనే మనం కేశవరావు గారిని కలుసుకోవాలండి అంది రూపాదేవి. నిజమే, కలుసుకుందాం. కాని అతని మాట హరికృష్ణ వింటాడని అనుకోను. ప్రయత్నలోపం ఎందుకు అన్నాడు రాయలు. అరగంటలో ప్రయాణమయ్యి ఇద్దరూ కేశవరావు దగ్గరకు వెళ్లారు. వారు చెప్పిన విషయం విని ఆయన ఆశ్చర్యపోయాడు. నిజమా రూప? హరి ఇలా అన్నాడా? ఆయన ఆలోచనలో పడ్డాడు. అక్కడ భోజనాలు చేశాక ఆయన వెళ్లి హరికృష్ణతో మాట్లాడొచ్చాడు. లాభం లేదు రూప, వాడికి మతిపోయింది. కోర్టుకు వెళ్తాడట, వెళ్ళని అన్నారాయన కోపంగా. అతణ్ణి అమాయకుడుగా తీసివేయడానికి వీల్లేదంకుల్, అతనన్నమాట న్యాయరీత్యా నిజమే కదా అంది రూప. మనం న్యాయాన్ని తలకిందులు చేయొచ్చమ్మా, నువ్వేం దిగులు పెట్టుకోకు అన్నారాయన కోపంగా. రూప ఆలోచిస్తూ కూర్చుంది. సాయంత్రం కాఫీ తాగి ఆయన హైదరాబాద్ వెళ్లిపోయాడు. రూపకు తెలుసు, తను వెళ్లి కన్నీటితో ప్రాధేయపడితే అతను కరిగిపోతాడు. కానీ తను నటించగలదా? తననే ప్రాణంగా చూసే భర్తకు అన్యాయం చెయ్యగలదా? రాత్రికి అన్యమనస్కంగా వంట పూర్తి చేసిందామె. రాయలు భోజనం చేయడానికి కూర్చున్నాడు. అతను మొదటి ముద్ద నోట్లో పెట్టుకుని ముఖం చిట్లించి ఆ ముద్ద బయట ఊసొచ్చాడు. రూపా, నువ్వురా అన్నాడు. ఆమె వచ్చి వడ్డించుకునే వరకు అలాగే అన్నం కెలుకుతూ కూర్చున్నాడు. వచ్చి తను వడ్డించుకుంది. ఆమె మరో మాట లేకుండా అన్నం ముద్దలు తిని నీళ్లు తాగడం చూస్తే ఆమె మానసిక స్థితి అర్థమైంది. ఉప్పు 2-3 సార్లు వేసుంటుంది. అతనికి అర్థమైంది, తను ఏదో నిర్ణయించకపోతే రూప పిచ్చిది కావడం ఖాయం. రూప, అతను పంతంతో అడుగుతున్నాడు, అలాగే బంగాళా స్వాధీనం చేద్దాం అన్నాడు రాయలు. మీకు మతిపోయిందా? ఉలిక్కి పడ్డట్టుగా చూసింది. నువ్వు నాకు దూరం అయితే తప్ప నా మతి నా దగ్గరే ఉంటుందోయ్. మీ బంగాళా అంత పెద్దది కాకపోయినా మన ఇల్లు పెద్దదే, వాళ్ళు పెట్టిన ఖర్చులు కూడా ఇద్దాం. ఇది ధర్మం అధర్మం అంటూ వాదించే సమయం కాదు అన్నాడు రాయలు. మరి మనం ఎక్కడ ఉందాం అంది దిగులుగా. మన పొలం దగ్గర చిన్న ఇల్లుంది, అది మనకు సరిపోతుంది అన్నాడు రాయలు. ఏమండి, మీరు నిజంగా అంటున్నారా? అవును రూప, మనకు మాయ కప్పుకున్న కళ్ళే ఉన్నాయి. ఈ ఊళ్ళో సగం మంది బాధపడేది సరైన వైద్య సదుపాయం విద్యా సదుపాయం లేకనే. అన్ని ఊళ్లకు చెయ్యకపోయినా నా ఊరికి చేశానన్న తృప్తైనా మిగల్ని అన్నాడు రాయలు. రూప మాటలు రానట్టుండిపోయింది. ఆమె కళ్ల ముందు స్త్రీలోలుడైన వేమన, నిర్దాక్షిణ్యంగా వేటాడే వాల్మీకి, రక్తపు మడుగులు ప్రవహింపచేసిన అశోకుడు మిగిలారు. ఏంటలా చూస్తావు? నీకే ఆ పొలాల దగ్గర తోచదేమో. ఇదివరకు ప్లేగు క్యాంపులు వేసేవారు రూప, ఇప్పుడు అలాగే అనుకుందాం అన్నాడు రాయలు. మీరున్న చోటు నాకు మేడ నందనవనం అని చెప్పాలని ఉన్నా చెప్పలేకపోయింది. అలాగే రోడ్డు పక్కనున్న పొలం కావాలట, అది అమ్మేస్తే కాంపెన్సేషన్ ఇద్దాం. లారీలో పెద్ద లాభాలు లేవు, అదైనా అమ్ముతాను
అన్నాడు. వద్దండి, వద్దు, నా మూలంగా. ఆమె కళ్ళు నిండుకున్నాయి. నీది నాది అనే భేదం వద్దు, నీ నవ్వు నాకు స్ఫూర్తినిస్తుందని మర్చిపోకు అన్నాడు రాయలు. ఆమె జవాబుగా అతని భుజంపై తలవాల్చింది. అతనికి తెచ్చిన సామాన్లన్నీ పంపించు అన్నాడు రాయలు. అలాగే అంది దూరం జరుగుతూ. ఒక గంటలో వస్తాను, నువ్వు సామాన్లన్నీ ప్యాక్ చేయి అని అతను వెళ్ళిపోయాడు. రూప అలాగే నిలబడిపోయింది. పొలం దగ్గర ఇంట్లో కాపురం గమ్మత్తుగా కొత్తగా ఉంది. ఆ ప్రశాంతత, నిర్మలమైన వాతావరణం చూస్తే హాయిగా ఉంది. రాయలు రాత్రిళ్ళు ఆలస్యంగా వచ్చినప్పుడు మాత్రం బితుకు బితుకుమంటూ కూర్చుంటుంది. రాయలు ఇంటి వెనుక ఖాళీ స్థలంలో రేకుల షెడ్ వేసి బడికోసమిచ్చాడు. రూపకు రోజూ ఒక మైలు నడవడమవుతుంది. లారీ కూడా అమ్మి బ్యాంక్ లోన్ పోను, మిగతాది బడికిచ్చేశాడు. అయినా ఆమె శ్రమగా భావించడం లేదు. అన్నీ పోయాయనే బాధ లేదు. 4 గంటలకు ఇంటికొచ్చి అలసటగా మంచం మీద వాలిపోయింది. వీరయ్య వచ్చి చెప్పాడు రాయలు రమ్మన్న వార్త. రూపమ్మ, మీ పొలం దగ్గర కుప్ప కొడుతున్నారమ్మా, అయ్యగారు నిన్ను రమ్మన్నారు అన్నాడు. లేచి మంచినీళ్లు తాగింది. చెప్పులేసుకుని బయలుదేరింది. తమకున్న మంచి పొలాలన్నీ పోయాయి. టైగర్ ఇంద్రమ్మదే మిగిలింది. అది జాగ్రత్తగా చేసుకుంటే తప్ప తమకు గిట్టుబాటు కాదు. సగం దూరం వచ్చాక గుర్తుకొచ్చింది భర్తకు టీ తీసుకురాలేదని. వీరయ్యను వెనక్కు పంపింది. ఆమె పొలం దగ్గరకొచ్చేసరికి అక్కడ టీవీగా నిలబడ్డాడు హరికృష్ణ. కొద్ది దూరంలో రాయలు నిల్చున్నాడు. వారి వాలకం చూస్తే ఇద్దరూ ఏదో తీవ్రంగా వాదించుకున్నారని అర్థమైపోయింది. ఒకరినొకరు అంచనా వేయాలన్నట్టు చూసుకుంటున్నారు. దూరంగా నిలబడ్డ కూలీలు జీతగాళ్లు వింతగా చూస్తున్నారు. ఏంటండి? రూప ఆదుర్దాగా అడిగింది. ఏం లేదు రూప, మనం ఈ పొలం దక్కించుకోవాలని చూశాం కదూ, ఆ అన్యాయం తెలిసి హరికృష్ణ గారు తన హక్కు అడుగుతున్నారు అంతే అన్నాడు. ఓహో, రూపాదేవి గారా? మీ గౌరవనీయులైన భర్త గారు, ఈ ఊరి సర్పంచ్ గారు డబ్బిచ్చి పొలం కొన్నారట. ఆ డబ్బు టైగర్ ఇంద్రమ్మ గారు దయ్యమయ్యొచ్చి తీసుకున్నారా అని అడిగితే జవాబు చెప్పలేకపోతున్నారు అన్నాడు వెటకారంగా. ఆ డబ్బు లెక్క నేను చెప్తాను డాక్టర్ గారు, ఇక్కడ కాదు ఇంటికి రండి అంది రూప. రూపాదేవి, నీ వగలకు సొగసులకు ఒకప్పుడు మోసపోయాను, కాని ఇప్పుడు కాదు. అతని మాట పూర్తి కాకముందే రాయలు చెయ్యి గాల్లోకి లేచింది. బలంగా హరికృష్ణ చెంపను తాకేదే, కాని మెరుపులా రూప పట్టుకుంది. ఏంటండి, అందరూ ఇటే చూస్తున్నారు. నువ్వుండు రూప. మిస్టర్ హరికృష్ణ, మీకేం కావాలో సూటిగా చెప్పండి, అంతేకాని అవాకులు చెవాకులు విసరద్దు అన్నాడు రాయలు. ఈ బావి 3 సంవత్సరాలు నువ్వు చేసుకుని ఫలితం అనుభవించావు, మరో 3 సంవత్సరాలు నేను చేసుకుంటాను. ఇట్ ఈస్ వెరీ సింపుల్ అన్నాడు. ఓకే, అలాగే ఈ పంట అయిపోగానే మీ స్వాధీనం చేస్తాను అన్నాడు కోపం పళ్ళబిగున అణుచుకుంటూ. బాబు, వెంకన్న ఏదో అనబోయాడు. వెంకన్న, మొగుడి సొమ్ము తిని ప్రియుడి పాట పాడతారని నీలాంటి వారిని చూసే అన్నారు, నీ హద్దుల్లో నువ్వుండు. హరికృష్ణ కసిరాడు. అలాగే బాబు. కళ్ళ నీరొత్తుకుంటూ వెంకన్న వెళ్లిపోయాడు. రూపకు హరికృష్ణను ఎన్నో అడగాలనుంది, కాని అతను సవ్యంగా జవాబివ్వకపోతే పరిస్థితి ముదురుతుంది. రాయలు చెయ్యెత్తాడంటే దానికి తిరుగుండదు. ఏంట్రా తమాషాలు చూస్తారు, కానివ్వండి, చీకటి పడింది అన్నాడు రాయలు ఏం జరగనట్టే. మంచిది దొరా. అందరూ కాళ్లకు చక్రాలు అమర్చినట్టు పనిచేయడం ప్రారంభించారు. ఒక్క క్షణం వారిని చూసి ముందుకు నడిచాడు హరికృష్ణ. రూప, నువ్వు కాళ్లు పట్టుకుని ప్రాధేయపడే రోజు తప్పక వస్తుంది. నన్ను పోగొట్టుకుని నష్టపోయిందేంటో తెలిసేలా చేస్తాను. అనుకున్నాడతను. వీరయ్య టీ ఫ్లాస్క్ తెచ్చాడు. గడ్డివామి దగ్గర కూర్చుని భర్తకు టీ ఇచ్చింది. నువ్వు తాగినట్టు లేవు అన్నాడు ఫ్లాస్క్ మూతలోకి టీ వంచి ఇస్తూ. వీరయ్య కుప్ప కొట్టే దగ్గరకు వెళ్లాడు. రాయలు పక్కనే కూర్చుని టీ తాగింది రూప. మీరు తొందరపడి పొలం స్వాధీనం చేస్తానన్నారు, అసలు అప్పులు ఎందుకు చేశామో అడిగేదాన్ని అంది రోషంగా. రూపా, అతను వినిపించుకునే స్థితిలో ఉన్నాడా? నోరు జారిన మాటలు మళ్లీ రావు కదా అన్నాడు. అతను కావాలనే మాట్లాడుతున్నాడు అంది రూప.
అందుకే సరే అన్నాను. ఆ పొలానికి నా డబ్బు కట్టానన్నా అతను వినిపించుకోడు. శర్మిష్ఠ పవరా పటాన్ని ఇచ్చి చాలా ఇబ్బంది పెట్టింది అన్నాడు ఒక్కొక్క గుక్క టీ తాగుతూ. దానికి విషయాలు తెలియవు, ఉత్తరం రాయనా అంది. ఆ పని మాత్రం చెయ్యకు. అమ్మాయికి అప్పుడే చదువు సంసారమా అన్న ధ్యాస ఉండి ఉంటుంది. మళ్లీ నువ్వు కొత్త సమస్యను ఆమెకు తెలియచేయడం భావ్యం కాదు అన్నాడు రాయలు. రూప ఆలోచిస్తూ కూర్చుంది. మనిషికి తనకు కావలసినంతే ఉండాలేమో. ఏమాత్రం ఎక్కువన్నా ఇతరుల దృష్టిలో పడతాడు. తన తాత ఎవర్నీ అన్యాయం చెయ్యలేదు. అహోరాత్రులు శ్రమపడి సంపాదించిన డబ్బు ఎందుకు ఉపయోగపడింది? ఇద్దరు కొడుకుల ప్రాణాలు బలిగొంది. మనిషికి ఉంటే బలం, పశువుకు తింటే బలం అంటారు. తమకున్న డబ్బు ఆస్తి ఏమాత్రం బలం చేకూర్చుంది? ఏముందని అంత ఉత్సాహంగా ఆ కూలీలు పనిచేస్తున్నారు. వారి ఆనందం చూస్తే మతిపోతుంది. వాళ్లకు రేపు అన్న ఆధారం లేనేలేదు. మనకు వేదాంతం చెప్పారు గాని సరైన పద్ధతిలో అవగాహన చెయ్యలేదు. రూపా, దాని గురించి ఆలోచించకు. ఎప్పుడూ మనకన్నా తక్కువ వారి వైపు చూడు, స్వాంతన పొందుతావు అన్నాడు రాయలు. ఆమె విప్పారిన నేత్రాలతో చూసింది. చుట్టూ మనుషులున్నారని ఊరుకుంది గాని అతనికి అతి తీయగా అపురూపమైన అనుభూతి అందించేది. ఆనాడు ఏ నా ఇంట్లో నీలాంటి నమ్మకమైన మనిషి కావాలి అన్న రాయలకు, ఈనాడు రూపా అని తీయగా పిలుస్తున్న రాయలకు పోలికే లేదు. అతను లేస్తూ ఆమె బుగ్గ మీద చిటిక వేశాడు. ఏంటి మాటామంతి లేకుండా చూస్తూ ఉండిపోయావు అన్నాడు రాయలు. తన ఆలోచనలు చెప్పింది రూపా. రూపా, నేను ఆనాడు ఈనాడు ఒట్టి మట్టి బొమ్మనే. ఆనాడు జీవం పోసింది నీవే, ఈనాడు స్ఫూర్తివి నీవే. ఆడదాని హృదయం అమృతానికి హాలాహలానికి ఆలవాలం. అమృత భాండం బయటపడిన ఇల్లు స్వర్గతుల్యమవుతుంది అన్నాడు ముందుకు నాలుగు అడుగులు వేసి. కవిత్వం వచ్చేస్తుందే, నవ్వి తను లేచింది రూప. కావ్యనాయికలా ముందు నువ్వుంటే రాకేం చేస్తుంది? నువ్వు వెళ్ళిపోతావా అన్నాడు. ఆ వెళ్ళి వంట చేస్తాను, మీరు త్వరగా వచ్చేయండి అంది. ఆమె ఫ్లాస్క్ తీసుకుని ఇంటుముఖం పట్టింది. పొలం పోతుందన్న విచారం కంటే భర్తలోని మార్పు ఆలోచన ఆమెను ఊపేస్తున్నాయి. ఆనందంతో ఇంటికొచ్చి వంట ప్రారంభించింది. ఆ చిన్న పర్ణశాలలా ఉన్న ఇంటికి బావి నుండి వైర్ లాగి లైటు పెట్టాడు రాయలు. ఆ ఇంట్లో ఒక మూలకు మంచాలు, ఒక మూలకు రాయలు కూర్చోవడానికి కుర్చీలు వేసుకున్నాడు. మరో మూలకు చిన్న జాతి చెక్కల డైనింగ్ టేబుల్ ఉంది. నాలుగో మూలకు కట్టెల పొయ్యి అందంగా అలికి ముగ్గు పెట్టుకుంది. ఆనందం బ్యాంకు బ్యాలెన్సుల్లో ఆస్తిపాస్తుల్లో వెతుక్కునేవారు మనుషులు కారేమో. ఒక్కసారి తనింటిని నాలుగు మూలలా చూసుకుని పని ప్రారంభించింది రూప. వడ్లబండ్లు ముందు రాగా రాత్రి 10 గంటలకొచ్చాడు రాయలు. ఒక మూలకు సంచులు వేసి భోజనాలు చేసి పడుకునేసరికి రాత్రి 12 గంటలు దాటింది. మర్నాడు ఉదయం లేవగానే ఇంటి ముందు వెంకన్న కూర్చున్నాడు. ఏంటి వెంకన్న, ఆదుర్దాగా అడిగింది రూప. నేనక్కడ ఈ అన్యాయాలు చూస్తూ ఉండలేనమ్మా అన్నాడు దిగులుగా వెంకన్న. ఏమైందన్నట్టు చూపులతోనే ప్రశ్నించింది. ఏమైందని తిన్నగా అడుగుతున్నావా రూపమ్మ? అతను నిన్ను వీధుల్లో తిరుగుతుంటే చూసి సంతోషిస్తాడట. మీ బడి కమిటీ మెంబర్లను పిలిచి ఆ బడి అక్కడే ఉండనియండి, అది మామల పేరును పెట్టింది, దాన్ని అభివృద్ధి చెయ్యాలంటే నాకు ఆత్మీయులైన వారుండవద్దు, వారిని నేనేం అనలేను అంటూ మీ ప్రమేయం ఉండరాదని సూచించాడమ్మా అన్నాడు వెంకన్న. వాళ్లేమన్నారు అడిగింది రూప. వాళ్లకు మంచి చెడ్డలు అవసరం లేదమ్మా, డబ్బు హోదా కావాలి, ఒప్పుకున్నారు. అన్యాయంగా అయ్యగారు కట్టించిన గదులుండిపోయాయి అన్నాడు కోపంగా. అంది ఎటో చూస్తూ రూప. ఆ ఇంట్లో ఎలా ఉంటానమ్మా? అసలు ఆయనకు బడిలో కలుగు చేసుకునే అధికారమేముంది? కోపంగా పైపంచ దులిపేశాడు వెంకన్న. రూప అతన్నే చూస్తోంది. పైగా ఏం మాట్లాడినా మగడి సొమ్ము మగడి సొమ్ము తింటూ అంటుంటాడు, తల కొట్టేసినట్టుంది. ఆ రోజు మీరు ఊ అనకపోతే అయ్యగారు ఎక్కడుండేవారు? అసలు అజ్ఞానం ఉందా? రోషంగా అడిగాడు వెంకన్న. వెంకన్న, శర్మిష్ఠ చదువు అయ్యే వరకు హరి కొట్టినా తిట్టినా నువ్వక్కడే ఉండాలి. అతను ఒంటరిగా ఉంటే దురలవాట్లు అబ్బుతాయి. అతనికి లేకపోయినా చుట్టూ చేరిన వారు ఆ అలవాట్లు చేస్తారు.
అంది నచ్చ చెప్పే ధోరణిలో రూప. ఆయనకు నేను లెక్క అడ్డమా. ఆ త్రాష్ట్రుడు జగదీశొచ్చి ఉన్నవి లేనివి మాట్లాడుతుంటాడు. తుప్పుక్కున ఊశాడు వెంకన్న. ఆ ఊపును బట్టి వెంకన్న ఆంతర్యం ఊహించగలిగింది. మనకిష్టమైనా కష్టమైనా తప్పదు వెంకన్న, మమ్మల్ని పెంచావు, మా మంచి చెడ్డలు చూడాలి. నువ్వక్కడుంటే కాస్తైనా భయం ఉంటుంది, శర్మిష్ట వచ్చే వరకు తప్పదు అంది రూప. నేనుండనమ్మా, ఏ పొలం కాడ కాపలా ఉన్నా పొట్టకింత కూడు కట్టుకోవడానికి బట్టా ఇస్తారు అన్నాడు తల విదిలించి. అవునులే, కన్నవారైతే తప్పదనుకుంటారు, నువ్వు పెంచిన వాడివి కదా, మేమెలా పోతే నీకేంటి అంది నిష్ఠూరంగా రూప. రూపమ్మా, దెబ్బతిన్నట్టుగా చూశాడతను. వెళ్ళు వెంకన్న, పొలం కాపలా ఉండు, నా చేతిలో డబ్బున్నప్పుడు నాకు చేతనైందేదో ఇస్తాను అంది ఆవేదనగా. అంటే మీ ఉద్దేశంలో నేను కూలి కుక్కననేగా వెంకన్న రోషంగా అడిగాడు. వెంకన్న, మీ అమ్మాయి గారు తొందరపడ్డారు, నువ్వు అలా మాట్లాడితే ఎలా రూప చెప్పినట్టు మరికొన్నాళ్ళు ఓపిక పట్టు. అప్పుడే వచ్చిన రాయలు నచ్చ చెప్పాడు. మీరు అదే మాట అంటారా బాబు, దీనంగా అడిగాడు వెంకన్న. మనకందరికీ శర్మిష్ట ఒక్కరితే కదా, మాకు పిల్లలు పుడతారన్న నమ్మకం లేదు. ఆమె మాకు కూతురైనా మరదలైనా మా బ్రతుకులకు గమ్యం అన్నాడు నిట్టూరుస్తూ రాయలు. బాబు, వెంకన్న విచలిత కంఠంతో పిలిచాడు. అవును వెంకన్న, నాకు 20 ఏళ్లకే పెళ్లైతే శర్మిష్టంత కూతురుండేది. మన పాలబ్బాయి నాకంటే నెల చిన్నవాడు, అప్పుడే తాతయ్యాడు అన్నాడు నవ్వుతూ. మంచిది బాబు, ఆ ఉప్పు తిని పెరిగిన శరీరం ఆ ఇంటికే అంకితం కాని అన్నాడు. రూప ఇద్దరికీ టీ ఇచ్చింది. తాగి వెంకన్న వెళ్లిపోయాడు. రాయలకు ఇంద్రమ్మ పొలం వదిలేస్తే మిగిలింది తన ఇల్లు, 2 ఎకరాల వరి పొలం. ఆ కిందే ఉన్న పోరంబోకు 4 ఎకరాలు. నిజానికి అతని తండ్రి సంపాదించిన దానికంటే వాళ్ల పొలం, వీళ్ల పొలం అన్యాయంగా తన చేతిలో ఉంచుకున్నదే ఎక్కువ. అందుకే రాయలకు ఏం మిగల్లేదు. రూప సాహచర్యంలో తృప్తికి అర్థం తెలుసుకున్న రాయలు ఎవరి పొలాలు వారికి వదిలాడు. రాయలు టీ గ్లాస్ కింద పెట్టి బొమ్మలా నిలబడ్డ రూప భుజం తట్టాడు. ఏంటి, నాకు తిండి పెట్టేది ఉందా లేదా అన్నాడు. నేను మర్చిపోయాను, రండి, మీకు పిల్లలంటే ఇంత అభిమానమని తెలియదులేండి అంది రూప. నీకు మాత్రం లేదా, ఆమె ముక్కుపట్టి ఊపాడతను. ఇద్దరూ ఉదాసీనంగా మారిపోయారు. తమ జీవితం ఇలా మూడుబారిపోవలసిందేనా, సుక్షేత్రం అయ్యే అవకాశం లేదా, మరొకసారి డాక్టర్ చేత పరీక్ష చేయించుకుంటే బావుంటుంది అంది రూప. అతనికి ఇష్టం ఉండదని తెలుసు కూడా. పోదు, ఇప్పుడేం మునిగిపోయిందని, రేపు శర్మిష్టకు పిల్లలు పుడితే పెంచేది మనమేగా అన్నాడు నవ్వుతూ. ఎంత అందమైన ఊహ, కానీ హరికృష్ణ తమ నీడ కూడా పడనీయడని బాగా తెలుసు. గాఢంగా నిట్టూర్చి లోపలికెళ్ళిపోయింది. రాయలు ఎవరో రావడంతో బయటకు వెళ్ళాడు. ఇంతవరకు అపురూప మాదిరెడ్డి సులోచన గారి నవల ఆడియో 12వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు, మరి నమస్తే.